హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము మిల్లెట్స్తో బోండాలు వేసుకుంటున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ రెసిపీ కూడా. చూశారు కదా పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల అంత సాఫ్ట్గా ఉంటాయండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. చూశారు కదా ఈ రకంగా మనకి తయారు చేసుకోవచ్చు. ఇట్లా మనము పుట్నా చట్నీతో కారపొడితో తింటే చాలా రుచిగా ఉంటాయండి. మొన్న కారపొడేసాం కదా, ఆ కారపొడితోనే నంచుకొని తింటున్నాం మేము. దోశ బ్యాటరు ఎలా తయారు చేసుకోవాలో నేను చాలా వీడియోల్లో చూపించానండి. ఆ దోశ బ్యాటర్ని ఇట్లా మనం గట్టిగా కనుక ఉంచుకుంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు, అలాగే బోండా వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు నేను గట్టిగా ఉన్న పిండిని, నేను కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి పునుగులు వేసుకోవడానికి దీంట్లో సరిపడంత ఉప్పు వేసేసి దీంట్లో 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు ఘాటు లేవు అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర 1 అర స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరేపాకు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి మంచి టేస్టీగా బాగుంటాయి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని మనకి బోండాకి వేసుకోవడానికి సరిపడేంత విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి పిండిని. ఈలోపు మనం ఆయిల్ అనేది కాగబెట్టుకున్నాము. వేడైన తర్వాత దీంట్లో నేను గరిటెతో వేస్తున్నానండి, మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా సోడా ఉప్పు కానీ ఏమి వేయలేదు, నైట్ అంతా పొలై పెట్టుకున్నాం కాబట్టి పిండి ఇంకా మనము సోడా ఉప్పు కానీ ఏమి వేయక్కర్లేదు. ఈ రకంగా వేసుకొని ఒక 2 నిమిషాలు కనుక కదిలించకుండా కనుక ఉంటే మనకి ఈవెన్గా కుక్ అయ్యి ఈజీగా మనకి టర్న్ చేసుకోవడానికి సులభంగా ఉండిద్దండి. చూశారు కదా ఎట్లా మనకి పొంగినయో, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రకంగా మనకి చాలా లావుగా కూడా వచ్చినాయి, చూశారు కదా. మనం సోడా ఉప్పు వేయిపోయినా కూడా అందుకనే పొలవి పెట్టుకోండి అని చెప్పాను నేను. ఈ రకంగా మనము మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా 2 వైపులా వేయించుకోవాలి. ఇట్లా తర్వాత మనము ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రకంగా అన్నీ మనము వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి, చాలా రుచిగా ఉన్నాయి. మామూలు బోండాలకి దీనికి తేడా ఏమీ లేదండి, చాలా ఇంకా టేస్టీగానే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రకంగా మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పుట్నా చట్నీతో మొన్న వేసుకున్న కారపొడి, కరివేపాకు కారపొడి ఉంది కదా, దాంతో కనుక తింటుంటే మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.